ఏం సిమోన్ ఏం పొలం అంతా చాలా తెగ తిరుగుతుండవు ఏం లేదయ్యా చేను అంత దోమ పొట్టు ఎక్కువైంది ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తే కూడా ఇదంతా తెగులు ఎక్కువైంది అయ్యా దోమ పొట్టు ఎక్కువ ఉంది ఇది ఏం చేయడంలో అర్థం కావడం లేదు సిమోన్ దోమ కాట అంటున్నావు మళ్ళీ దీనికి ఏం చేయాలనుకుంటున్నావు మరి ఏం చేయాలయ్యా ఇది ఏం అర్థం కావడం లేదు మరి పెద్దోళ్ళు మీరే ఏదైనా సలహా చెప్తే సలహాను పాటించాలని అనుకుంటున్నామయ్యా సిమోన్ కర్రా ఏదో దోమ కాట అంటున్నావు దీనికి నివారణ ఉపాయం ఏదో ఆలోచన చేతము కర్రా సూతం ఇది ఓ దీనికి ఏదో తూటికాయ కషాయము చేస్తే నివారణ అవుతుంది అని చెప్తున్నారు ఆ కషాయం మనం తయారు చేద్దాం అయ్యా తూటికాయ కషాయం అని అంటావు కదా దాని గురించి మాకు తెలియదు కదా సిమోన్ తూటికాయ కషాయము తయారు చేస్తే నివారణ అవుతుంది మన రబ్బరాకుంటాయి కదా మన గెట్లం పడి ఆ ఆకు తీసుకోండిరా ఇంటికాడ అది ఎట్లా చేసేది ఏం కథ నేను చూపిస్తా మనం కొడదాము అది నివారణ అవుతుంది సరే ఆకులు తీసుకొచ్చినాయా ఇవి రబ్బరాకులు సిమోన్ అయ్యా రబ్బరాకు ఇదేనా ఇదయ్యా రబ్బరాకు ఇదే ఇదే రబ్బరాకు ఈ తూటికాడ కషాయము దీంతోనే చేస్తారు మనం ఇక్కడ చేసి తర్వాత ఈ కషాయం కొడితే మనకు దోమ పోటు ఇంకా కొన్ని రోగాలు పోతాయంట మనం చేద్దాం సరేనయ్యా సరే సిమోను మన ఆవు పేడ ఈ రబ్బరాకును ఒక పరిమాణం ప్రకారము తూకం వేసి దీన్ని తయారు చేయాలి కషాయము అందుకొరకు తూకం వేసుకుందాము అడిగి పోదాం అయ్యా ఎన్ని కేజీలు తీసుకోవాలి ఇది ఇది ఈ రబ్బరాకు 10 కేజీలు తీసుకోవాలి చూడైతే 10 కేజీలు సిమోన్ అది 10 కేజీలు ఉంది ఆకు దాన్ని దించు పెండ తూకం ఎత్తాం ఎన్ని కేజీలు అయ్యా ఆవుపేడ ఆవుపేడ 2 కేజీలు 2 కేజీలు కరెక్ట్గా ఉన్నది ఇంకా మనం దీన్ని కషాయం చేద్దాం సిమోన్ తూకం వేసుకుందాము ఇంకా పోయి అక్కడ పోయి దీన్ని కషాయం చేద్దాంపా సిమోన్ అయ్యా
దీన్ని ముందర ఈ రబ్బర్ ఆకును మెత్తగా దంచాలే, అందుకొరకు దాన్ని కొంచెం దంచేటట్లు ఏర్పడి. బాగా దంచు, దంచి ఉడకబెట్టాలనా? అదే కషాయము. ఇది రబ్బర్ ఆకు పెండ ఆవు పంచుకం ఇదంతా వేసి అయ్యా మెత్తగా దంచాలనా? ఇంకా కొంచెం బాగా మెత్తగా దంచాలి సినిమా, ముద్దలాగా రావాలనా? ముద్దలాగా రావాలి, బాగా మెత్తగా. సరిపోతుందా? మెత్తగా దంచినా సరిపోతుంది, బాగా ముద్దలెక్కయింది. ఇంకా మనం దీన్ని కషాయము పెండ అది ఇదంతా కలిపి మనం కషాయం చేసుకుందాం. సరేనయ్యా. ఈ రబ్బర్ ఆకు బాగా మెత్తగా దంచినావు కదా, దాన్ని ఆ సర్వలు తీసుకో. ఆ సర్వలు ఎత్తు నీకు ఎందుకు, సర్వలకి ఎత్తు ఎత్తు, ఆ సర్వలకి ఎత్తు. ఇదో సిమోన్, ఆ పెండ కూడా ఈ సర్వల్ని, ఆ పెండ ఒక 5 లీటర్లు ఆవు పంచుక మాడ ఉంది. ఈ సర్వల్నే పోయి అట్లే. సరే పోయి దోయ్, చాలా కరెక్ట్గా కొలిచిపోయి. సరిపోతుందిలే, అదంతా బాగా కలుపు కలుపని అబ్బాయి. ఈ కలిపిన మిశ్రమాన్ని మనము పొయ్యి మీద ఒక బాగా ఉడికేటట్లు, అంటే పొంగులు వచ్చేటట్లు ఉడకబెడదాము. తీసుకుపోదాం మనం, సరే పొయ్యి కాడికి తీసుకు. బాగా ఉడికేటట్టు బాగా మంట బాగా పెడతాడు చేయి. సరే అయితే, ఎందుకంటే బాగా ఉడకాలి, 4-5 పొంగులు రావాలి అది. సరే అయితే, అదంతా ఒక కట్టె తీసుకొని బాగా కలుపబ్బా. కలుపు బాగా కలచాలి, కలచాలి అది బాగా ఉడికి పొంగు వచ్చినట్టు రావాలి. ఉడుకు పట్టిందిలే. సరే అయితే సిమోన్, ఇది పొంగు వచ్చింది మొదటి, ఇది మొదటి పొంగు, అది కట్టితో టిప్పు మళ్ళీ పైకి అంత పైకి వస్తుంది, వస్తుంది అంతకు వస్తుంది, ఉలిగిపోతుంది, అదే ఉలిగిపోతుంది. అయ్యా బాగా కలపాలా దీన్ని? బాగా కలుపు సిమోన్. ఇప్పుడు 2 పొంగులు వచ్చినాయి, ఇంకొక పొంగు వస్తే సరిపోతుంది, బాగానే ఉడికిందిలే. సిమాన్ 3 పొంగులు అయినాయి, ఇంకా మంట కొంత తగ్గించి పక్కకు తీసిపెట్టు. మంట తగ్గి నీకు ఎందుకు, 6 తర్వాత మనం దాన్ని మళ్ళీ తీతాం. ఇదో సిమాన్, మనము ఇది మనం కాగబెట్టినాం కదా, ఉడకబెట్టినాము. ఈ ఉడకబెట్టిన పదార్థము 2 రోజులు చల్లారాలి, చల్లారిన తర్వాత బుడబోసి మనం స్ప్రేర్ చేసుకుందాం. సరే అట్నే.
అది ఒడవేయడానికి గ్యాలర్ అది కట్టు మనం ఒడగొట్టము. మనం ఉడకబెట్టినది తెచ్చి గొడవయ్యాలి. సరే. గొడవయ్యండి సిమోన్. తీసి పక్క పెట్టండి సార్. సరే. సిమాన్ అది ఇప్పదీసి ఆ లోపల ఉండేది ద్రవ పదార్థం అంతా మనం ఒక బాటల్కి ఎత్తుకో. అన్ని బాటల్లోకి ఎత్తుకో. సరే. దాంట్లో ముంచుకోలేదు వచ్చిన కాడికి అట్లా ముంచుకో. దాంట్లో బాటల్లో పోసుకో. తీసినాయా? సరే అండి.